హలో ఫుడీస్, వెల్కమ్ టు వంటగది. దిస్ ఇస్ షోకీ అండ్ ఈరోజు సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసారి. రెసిపీ ఏంటో తెలుసా? మష్రూమ్ పులావ్ చేయబోతున్నాను అనమాట. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి నేను 1 బౌల్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. చక్కగా ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసి పెట్టేసిన. సో ఇప్పుడు దీంట్లో మనం చక్కగా అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. సో 1 స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను నేను, అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేస్తున్నాను, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అన్నమాట. జీరా ఆల్రెడీ నేను జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసేసుకొని వచ్చేసాను, అండ్ కొంచెం 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు. ఎస్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఉప్పు వేసి మనం కలుపుకుంటే ఏంటంటే ఆ మష్రూమ్కి ఆ సాల్ట్ అంతా మంచిగా పట్టి బాగుంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో పచ్చిమిర్చి జస్ట్ నేను జస్ట్ ఇలా 1/2 పీసెస్గా చేసి మాత్రమే వేస్తున్నాను. జస్ట్ 2 పచ్చిమిరపకాయలు అలా కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్. సో పెరుగు కూడా, పెరుగు లైక్ మన ఇష్టం అనమాట. ఇంత క్వాంటిటీ అట్లా ఏం లేదు, మనం మిక్స్ చేసుకోవడానికి వస్తే సరిపోతుంది అన్నమాట. సో కర్డ్, ఎస్. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం. సో మష్రూమ్స్ అంటే నాకు చాలా 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 ఇష్టం అన్నమాట. 1 of my favorite అని చెప్పచ్చు. అండ్ మష్రూమ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి తెలుసా. మష్రూమ్స్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదన్నా ఉంటే కనుక పోయే ఛాన్సెస్ ఎక్కువట. అండ్ డైట్ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు కూడా మష్రూమ్స్ ఫుడ్లో కనుక రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిదట. సో చాలామంది నౌవేడేస్ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి డైటింగ్స్ మీద ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు చక్కగా మష్రూమ్స్తో చేసిన సూప్స్ కానీ సాలడ్స్ కానీ ఎక్కువ తింటూ ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, సో ఆల్రెడీ నేను అంత మంచిగా ఇట్లా మిక్స్ చేసేసాను. దీన్ని 5 to 10 minutes పక్కన పెట్టేసుకుందాం. అండ్ లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ఫస్ట్ చక్కగా ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసేస్తున్నాను. దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను, 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో వచ్చేసి నేను నెయ్యి కూడా కలిపి వేస్తున్నాను అనమాట. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో నేను నెయ్యి కూడా చక్కగా మిక్స్ చేసి వేస్తున్నాను. సో నెయ్యి కూడా డిపెండ్స్, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. పర్టికులర్గా ఇంత నెయ్యి అట్లా కాదు, టేస్ట్ బాగుండాలంటే ఆబ్వియస్లీ నెయ్యి కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది. అండ్ ఇది చక్కగా హీట్ అయిపోయింది కాబట్టి ఇందులో నేను మసాలా దినుసులు వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగం, యాలకులు. సో 3 కలిపి చక్కగా వేసేసాను. చక్కగా ఒక్కసారి మనం కలిపేసుకొని ఇప్పుడు వచ్చేసి 1 పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నానండి, చక్కగా స్లైసెస్ కట్ చేశాను. సో ఆనియన్ కూడా వేసేసుకుందాం. నెయ్యి అంటేనే ఇంకా స్మెల్ అసలు ఇంకలా ఆకలి స్టార్ట్ అయిపోతుందో ఏమో కదా. సో ఆనియన్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఇంకొక 2 పచ్చిమిర్చి జస్ట్ ఇలా 1/2 చేసి వేసేస్తున్నాను. ఎస్, అండ్ దీంట్లోనే నేను పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నా. ఎస్, పుదీనా కూడా పక్కాగా ఇంతే వేసుకోవాలి అలా ఏం లేదు. లైక్ డిపెండ్స్, మీకు కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే లేదు. సో మనం చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. అండ్ దీంట్లో వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇది వచ్చేసి 1 చిన్న సైజు నిమ్మకాయ ఎంత ఉంటుంది అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. సో ఇదైతే 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అవ్వగానే రిమైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ డన్ అనమాట. ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది. అండ్ ఆల్రెడీ మనం మష్రూమ్లో మసాలా అంతా యాడ్ చేసుకున్నాం కదా, సో ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఎస్, వావ్. మనకి రెస్టారెంట్స్లో దొరికే టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా బాగుంటుంది అనమాట. సో మెజర్మెంట్స్ పక్కాగా ఫాలో అయితే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది, చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట.
సో మష్రూమ్స్ కూడా మంచిగా వేసుకున్నాం కదా. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ ఒక 40 మినిట్స్ నానబెట్టేశాను. మెజర్మెంట్ వచ్చేసి 1:1.5 అనమాట. సో ఇది పక్కాగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది దేంట్లో కూడా వేసేస్తున్నా. అండ్ చాలామందికి పులావ్ అంటే అమ్మో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా అట్లా ఇట్లా అనే ఒక ఇది ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇట్లా మనం చక్కగా ప్రెషర్ కుక్కర్లో డైరెక్ట్గా వండుకుంటే కనుక చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఎస్, మంచిగా ఉంది తెలుసా, చాలా చాలా బాగుంది. సో చాలా చాలా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది. మష్రూమ్స్, పచ్చిమిర్చి, పుదీనా అన్నీ వేసేసినాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఎస్, అండ్ ఆల్రెడీ ఇందాక మనం సాల్ట్ కొంచెమే వేసుకున్నాం, ఇప్పుడు రిమైనింగ్ కూడా వేసేస్తున్నాను దీంట్లో. ఎస్, సో సాల్ట్ తగినంత వేసుకోవచ్చు, ఇంతే వేసుకోవాలి అంతే వేసుకోవాలని ఏం లేదు, మనకి తగ్గట్టు అనమాట. కొంతమందికి లైట్గా ఉంటే నచ్చుతుంది సాల్ట్, కొంతమంది కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ డన్, చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా కుక్కర్ ఆన్ చేసేద్దాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ అంటే బియ్యం మెత్తగా బాయిల్ అయిపోతుంది, పొడి పొడిగా రాదనమాట. సో ఇది 3 విజిల్స్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. సో అయిపోయింది చక్కగా. అలా 3 విజిల్స్ వచ్చాక నేను ఒక 10 మినిట్స్ దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేశాను. సో మష్రూమ్ పులావ్ ఇస్ రెడీ. సో వావ్, దిస్ ఇస్ వెరీ గుడ్ తెలుసా, మంచిగా ఉంది. సో దీన్ని మనం చక్కగా అలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, చూడండి మంచిగా కొంచెం మసాలా ఎక్కువ ఉండి జ్యూసీ జ్యూసీగా, అండ్ మెతుకు కూడా కొంచెం కూడా విరగలేదు, మంచిగా వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఆకలి కూడా అవుతుంది, లంచ్ టైం కూడా అయిపోయింది కాబట్టి చక్కగా ఇది కుమ్మేస్తే వండర్ఫుల్ అనమాట. సో మష్రూమ్ పులావ్ రెడీ. ఇప్పుడు వచ్చేసి దీని మీద కొంచెం అలా చిలిపిగా మనం జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను నేతిలో వేయించాను జీడిపప్పు. చక్కగా అలా వేసేసుకొని కొంచెం ఆనియన్స్తో కూడా జస్ట్ అలా ప్రజెంటేషన్కి అన్నమాట. ప్రజెంటేషన్కి మనం ఆనియన్ కూడా అలా వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే ఇంకా కావాలి అంటారు గెస్ట్లు వస్తే మాత్రం, ట్రస్ట్ మీ వండర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఎస్, టాంటడాయిన్, రెడీ అయిపోయింది మష్రూమ్ పులావ్ ఇస్ రెడీ టు ఈట్. అండ్ నేను ఇది టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఎస్, ఐ విల్ హ్యావ్ విత్ 1 మష్రూమ్ 1 కాజు. ఎస్, ఇక్కడ మా వాళ్ళు నన్ను చూస్తూ తిను తొందరగా తిను తల్లి మాకు కూడా పెట్టు అన్నట్టుగా ఒక లుక్ అలా ఇచ్చేశారు. సో నేను టేస్ట్ చేసి వాళ్ళ పెడతా అన్నమాట. చాలా 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 బాగుంది, పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్ని మసాలా సాల్ట్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇది తిన్నాక నాకు కొంచెం ఎంత బాగుంది తెలుసా, సూపర్ బాగుంది, ట్రై చేయండి. సో ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఏం చేయాలి, keep watching Vanta Gadi. This is Chocky signing off.